కొడవలూరు మండల పరిధిలోని గ్రామాల్లో మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బసవయ్యపాలెం గ్రామంలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిధులు 5 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రసన్న ప్రారంభించారు. గుండెలమ్మపాలెం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా 93 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతోందని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గంధం శేషయ్య, సర్పంచ్ పల్లెటి రజని పాల్గొన్నారు. కార్యక్రమంలో బసవాయిపాలెం గ్రామంలో పాల్గొన్నప్పుడు ఆర్వో ప్లాంట్ అడిగారు. అదేవిధంగా పంచాయతీ బిల్డింగ్ లేదు, బిల్డింగ్ కట్టించమని చెప్పి అడిగారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఫండ్స్ లో 5 లాక్స్ ఆర్వో ప్లాంట్ శాంక్షన్ చేయించాం. ఎంపీడీఓ గారితో చెప్పి బోర్కు ఒక 2 లాక్స్ శాంక్షన్ చేశాం. అదేవిధంగా పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ కి రికమెండ్ చేసి పంపించాం, త్వరలోనే శాంక్షన్ వస్తుంది. ముఖ్యంగా గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎస్టేట్స్ ప్రశాంతమైన వాతావరణంలో నెల్లూరు సిటీ, కృష్ణపట్నం పోర్టు, 4 లైన్స్ రోడ్డుకు అతి సమీపంలో మాదిరాజగూడూరులో బీఆర్ రైతు టౌన్షిప్ నుడ అప్రూవ్డ్ లేఅవుట్. వెంటనే ఇల్లు నిర్మించుటకు అనువైన ఫ్లాట్స్, 100 అడుగులు, 40 అడుగుల రోడ్స్, 80% బ్యాంక్ లోన్ సౌకర్యం కలిగిన లేఅవుట్, 100% డెవలప్మెంట్స్ తో అందుబాటు ధరలలో అందిస్తున్న సంస్థ ఆర్ఎస్ ఎస్టేట్స్, మాగుంట లేఅవుట్, ఎస్ఆర్కే స్కూల్ బ్యాక్ సైడ్, నెల్లూరు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.